జాతీయ స్థాయి రాజకీయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక తృతీయ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసి యూపీఏ నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలను బయటకు లాగి కాంగ్రెస్ వెనక నుండి వాటిని నడిపించే ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ని రానివ్వకుండా అంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నాయి. అది ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మనం రాజ్యసభ ఎలక్షన్ అప్పుడు చూసాం సార్, అందరూ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓటేశారు కదా. యూపీఏ మిత్రపక్షాలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేశారు. సో కాంగ్రెస్ని కాదని వాళ్ళందరూ వెళ్తారని అవకాశం లేదంటే వెళ్తారని నేనైతే అనుకోను. అండ్ జాతీయ రాజకీయాలు చూసుకున్నప్పుడు మొన్న 3 ఆగస్టు నాడు మధ్యప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. 7 ఆగస్టు నాడు రిజల్ట్స్ వచ్చినాయి సార్. బీజేపీ దాంట్లో చిత్తుగా ఓడిపోవడం జరిగింది. తర్వాత 10 పార్లమెంట్ బై ఎలక్షన్స్ చూసాం, బీజేపీ ఓడిపోవడం జరిగింది. అలాగే రాజస్థాన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టోటల్గా ఫెయిల్యూర్, ఓడిపోవడం జరిగింది. సో ఇక మీదట జరగబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మాకు చాలా హోప్ఫుల్గా ఉంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇదేదైనా కూడా. సో ఓవరాల్ సినారియో రేపు జనరల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందనే ఆశ అయితే ప్రతి కాంగ్రెస్ వాళ్ళలో ఉంది సార్. రాఫెల్ డీల్ చాలా మీకు అంటే ఒక మంచి ఆయుధంగా లభించినట్టుంది కాంగ్రెస్ పార్టీ? రాఫెల్ డీల్ ఆయుధం కాదు కానీ సార్, ఇప్పుడు మేము స్పష్టంగా అంకెల్తో సహా ఇదిగో ఈ జెట్ ఇంత, దీనికి ఇంత ప్రైస్, ఇంత ప్రైస్, ఇంత ప్రైస్ అని చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని డిఫెన్స్ సీక్రసీగా అంటే కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీ అడగట్లా, దాని యొక్క కాస్ట్ మాత్రమే అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాస్ట్ చెప్పడానికి టెక్నాలజీని అడ్డం పెట్టి అప్పటికప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఒక కంపెనీకి వీళ్ళు దాని మెయింటెనెన్స్ని ఇచ్చి రిలయన్స్ అనిల్ అంబానీ సంస్థకి దాన్ని డెసాల్ట్ దీంతో జాయింట్ వెంచర్ పెట్టించి అంత పని చేస్తున్నారు అంటే దాంట్లో లాభం లేకుండా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కంపెనీకి మీరు తీసుకెళ్ళి అంత పెద్ద డీల్ని అప్పచెప్తున్నారు అంటే దాంట్లో ఏమి లేదని మన మామూలు నార్మల్ మనిషికైనా అర్థం అవుతుంది. దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు మీరు, ప్రచారంలోకి తీసుకెళ్ళి జనం అంటే గతంలో బోఫోర్స్ లాగా ఇప్పుడు రాఫెల్ డీల్ ఏమన్నా మీరు గతంలో బోఫోర్స్ వచ్చి నాకు తెలిసి అది ఒక 69 కోట్ల రూపాయల 63 కోట్ల రూపాయల వ్యవహారం, దాన్ని స్కామ్ అని చెప్పి గందరగోళం చేశారు. కార్గిల్లో మనకు ఉపయోగపడింది అదే బోఫోర్స్ గన్. మనం పాకిస్తాన్ని ఆ రోజు కార్గిల్లో కొట్టగలిగారంటే బోఫోర్స్ గన్ వాడే ఇబ్బంది లేదు కానీ అంటే వాళ్ళు ఆ రోజు సాంకేతిక పరంగా కూడా దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. బట్ ఆ బోఫోర్స్ అనేది ప్రూవ్ చేసుకుంది, సాంకేతికంగా తక్కువ కాదు అనేది ప్రూవ్ చేసుకుంది. రఫెల్ డీల్కి వచ్చేటప్పటికి అరౌండ్ 54,000 crores స్కామ్ జరిగింది అనేది ఆలోచన. 54,000 crores మీరు 69 కోట్ల రూపాయలకి ఆ రోజు మీరు ఎంత నానా యాగి చేసి గందరగోళం చేసి దేశం అంతా చేశారు కదా, 54,000 కోట్ల రూపాయలు దానికి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం పార్లమెంటరీ కమిటీ అడిగారు, జేపీసీ అడిగితే జేపీసీకి కూడా మీరు భయపడుతున్నారు అంటే దాంట్లో ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది? జేపీసీలో మెంబర్స్ కూడా ఇప్పుడున్న బలాబలాల ప్రకారమే కదా సార్ మెంబర్స్ వస్తారు. బీజేపీ మెంబర్స్ రాఫెల్ డీల్లో కుంభకోణాలు, ఎస్ స్పష్టంగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది అని. సో అది ఒక ఎన్నికల ప్రచారాంశంగా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటారు. ఎన్నికల ప్రచారం కన్నా కూడా దేశ భద్రత, జాతి భద్రత అవసరం. సో దాంట్లోనే రాజీ పడిన తర్వాత బీజేపీ చెప్పుకునేది ఫస్ట్ వస్తే మేము జాతీయవాదం, జాతీయత అంటేనే బీజేపీ అని చెప్పుకుంటారు కదా. మీరు దేశ డిఫెన్స్లో మీరు రాజీ పడ్డారంటే ఇంకేం జాతీయత, ఏం జాతీయవాదం?